వచ్చినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ముందు మాట్లాడినటువంటి అధికారులు అదే రకంగా ప్రజాప్రతినిధులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి సుమారుగా 4 సంవత్సరాలు 2 నెలల కాలం పూర్తి వచ్చేసరికి ఒక వార్డ్ మెంబర్ గా పోటీ చేయాలన్నా, ఒక సర్పంచ్ గా పోటీ చేయాలన్నా అతను మొక్కం చూస్తూ మీరు ఓటేస్తారు. ఎందుకంటే మంచివాడు సెలికాలు కానీ సమర్థ చూసి మీరు ఓటేస్తారు. కానీ ఈ ముఖం మేము ఇప్పుడు మేము చూడలేకపోతున్నాం. ఎందుకంటే మీరు మా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని డెవలప్ చేస్తారు గ్రామాలని మీరు మాకు ఓటేసి నిలిపించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వాడుకోవడం వలన ఈ పంచాయతీ రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైనది. కనీసం మేము ఒక వీధి లైట్ కానీ ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ చేసే పరిస్థితుల్లో ఈ జగన్న సురక్ష అనే కార్యక్రమాన్ని పెట్టి మరి మీకు 11 రకాల సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే సచివాలయం 2 పరిధిలో మరి ఈరోజు సుమారుగా 2200 సర్టిఫికెట్లు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు ఈ సర్టిఫికెట్లకు కావాలంటే మరి అధికారుల చుట్టూ అదేవిధంగా ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగవలసిన పరిస్థితి. మరి అదేవిధంగా మరి ఈరోజు అధికారులు కానీ అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ మరి అదేవిధంగా వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. అదే ఈ 3 ఉంటే ఐశ్వర్యంతో ఉన్నట్టు ఆలోచించడే. 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి షుగర్ లో బీపీలు వచ్చేస్తాయి. మన తిండే తినంత విషం. పూర్వం కష్టపడేవారమ్మా. ఒక గేదె ఉంటే పక్కన కట్టుకుని పాలు తీసుకుని ఒరిజినల్ పాలు తాగేవారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున ప్యాకెట్ పాలు కొనుక్కున్నాం. ప్యాకెట్ పాలు అంత విషం. ఆలోచించండి ఒకసారి. మన దగ్గర 60 రూపాయలు కొని మనకి 60 రూపాయలుగా ఉంటారంటే అది ఎంత తయారవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అంటే అందులో ఎన్ని కెమికల్ కలుగుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. మన పొద్దుటే తాగే పాలే విషం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం చేసే ఆహారం తినే ఆహారం అంతా కూడా విషం. కానీ అందుకే మనకి 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి షుగర్లో బీపీలు వస్తున్నాయి మన బా